హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి హ్యాండ్స్ చూసారండి. ఈ బ్యూటిఫుల్ హ్యాండ్స్ మనం ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి, మనం ఈ పూసలు కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి, వీడియో మధ్యలో స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదండి, ఓకేనా? ఇప్పుడు నార్మల్గా లైనింగ్ తీసుకుని మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కదా, నార్మల్గా మనం ఎలా అయితే కట్ చేసుకుంటామో 10.5 inch పొడవు పెట్టుకుని ఎలా అయితే కట్ చేసుకుంటామో, సేమ్ డోవ్ను 3.5 అలా కిందకి దించుకుని హ్యాండ్ అయితే కట్ చేసుకుంటాం, ఓకేనా? తర్వాత హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా, పైన నేను ఒక 1 inch కూడా కాదు, 1/2 inch కొంచెం ఎక్కువ అన్నమాట, ఆ వెడల్పులో నేను మెజర్ చేసుకుని కట్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఆ ప్లేస్లోనే డిజైన్ అనేది వస్తుందన్నమాట. అలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళా ఒరిజినల్ క్లాత్ కూడా మధ్యలో కట్ చేసేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకుని కటింగ్ అయితే చేసేసుకోవాలి మధ్యలోకి, ఓకేనా? ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు లైనింగ్ కూడా కట్ చేసుకున్నాం కదా మధ్యలో, అది వేసి మొత్తం అంతా కూడా జాయింట్ అయితే చేసుకోవాలండి. ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ వేసి ఇలా చుట్టూదా స్టిచ్ చేసుకోవాలి. కొంచెం కుట్టు అనేది పెద్దది పెట్టుకుని మనం స్టిచ్ చేసుకుంటే తొందరగా అయిపోద్దండి, నీట్గా కూడా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూరా హ్యాండ్స్ ఉంటుంది కదా, అది కూడా మొత్తం అంతా కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి, ఓకే? వీడియోలో చూపిస్తున్నట్లుగానే మీరు కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్కువే కట్ చేసుకోవాలి, లైనింగే మనం కరెక్ట్గా కట్ చేసుకుంటాం ఎప్పుడైనా సరే. ఇది అయితే మాత్రం కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇప్పుడు చూసారా, రెండు కూడా నేను ఇలా స్టిచ్ చేసేసుకున్నాను, ఇటువైపుది అటువైపుది కూడా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు బ్లౌజ్ పీస్లోనే అంచు అనేది వచ్చిందండి, బార్డర్ వచ్చింది, ఆ బార్డర్ నేను ఈ విధంగా కట్ చేశానన్నమాట. ఇలా కట్ చేసి లైనింగ్ సైడ్ నుంచి నేను స్టిచ్ చేస్తున్నాను, సరిగ్గా చూడండి, లోపల నుంచి బయటికి స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. అంచు అనేది బయటికి కనబడాలి కాబట్టి లోపల నుంచి స్టిచ్ చేసి పైకి ఫోల్డింగ్ చేశాను. పైకి ఫోల్డింగ్ చేసి పైన కుట్టు వేస్తున్నాను అన్నమాట. పైన వేసిన తర్వాత ఇంకొక ఫోల్డింగ్ అన్నమాట, ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నా. ఏంటంటే అక్కడ డిజైన్ ఎంతవరకు ఉందో అంతవరకే నేను ఫోల్డ్ చేశాను, ఎందుకంటే నీట్గా అనేది ఉండాలి కదా. అంచు అనేది వెడల్పు వచ్చిందండి, ఆ అంచునే నేను ఇలా కట్ చేశాను అన్నమాట. అలాగే ఈ హ్యాండ్ కూడా ఈ విధంగా వేసేసుకుంటున్నాను. సరిగ్గా చూడండి, లోపల నుంచి నేను లోపల సైడ్ నుంచి బయటికి తిప్పుతున్నాను అంచు అనేది. లేదు అంచు లేదనుకోండి, ఈ ప్లేస్లో మీరు పైపింగ్ అన్నా చేసుకోవచ్చు, గోల్డ్ కలర్ పైపింగ్ ఏదన్నా వేసుకున్నా కూడా నీట్గా అనేది ఉంటుందన్నమాట, ఓకేనా? ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపు అటువైపు కూడా బార్డర్ అనేది నేను స్టిచ్ వేసేసుకున్నాను, ఓకే? ఇప్పుడు ఇంకా వేరే అంచు ఉందన్నమాట, ఇంకా ఆ అంచు కూడా తీసుకుని నేను పైపింగ్లా వేస్తానండి, ఇటువైపు అటువైపు కూడా వేస్తాను. ఇది కూడా బార్డరే, బార్డర్లోనే నేను తీసాను అన్నమాట. ఇలా 1 side ఇలాగ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుని ఇక్కడ పైపింగ్ వేస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నేను నార్మల్ పాదంతో వేసేస్తున్నానండి పైపింగ్. ఇలా ఇక్కడ ఫోల్డింగ్ చేయాలి, ఎందుకంటే మనం అంచు అనేది తిప్పేసాం కాబట్టి లోపలికి ఫోల్డ్ చేసి ఈ విధంగా వేయాలన్నమాట. నేను ఇక్కడ థ్రెడ్ అయితే ఏం పెట్టట్లేదండి, థ్రెడ్ లేకుండానే పైపింగ్ అనేది వేస్తున్నాను. ఎందుకంటే అంచు అనేది మనకి వెడల్పుగా, అది సారీ దలసరగానే ఉంటుంది కదా, ఆ దలసరికి ఇంకా మనం థ్రెడ్ పెట్టామనుకోండి ఇంకా లావుగా కనిపిస్తుంది. అలా కాకుండా నేను థ్రెడ్ పెట్టకుండా వేసేసాను. తర్వాత ఇంకొక స్టిచ్ వేస్తున్నానండి, లోపలిది ఇలా ఫోల్డింగ్ రాకుండా బయటికి కనిపించకుండా నీట్గా ఉండాలంటే ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. అలాగే ఈ సైడ్ కూడా పైపింగ్ అనేది వేస్తున్నాను. ఇలా సన్నగా పొడవుగా తీసుకోవాలి, మనకి వీటికి క్రాస్లో తీసుకోవాల్సిన అవసరం లేదండి పైపింగ్కి, ఇలా స్ట్రైట్గా ఉన్నట్లకి మనం స్ట్రైట్గా తీసేసుకోవచ్చు అన్నమాట. ఓన్లీ నెక్కకు మాత్రమే మనం క్రాస్లో తీసుకోవాలి, ఓకే? ఇది స్ట్రైట్ కాబట్టి ఇలా స్ట్రైట్గా కుట్టేసి నేను ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ పైపింగ్ చూడండి, లోపలికి ఫోల్డింగ్ చేశాను, ఆ విధంగానే స్టిచ్ చేసుకోవాలండి. అలా చేయడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ చాలా నీట్గా అందంగా ఉంటుందండి, చూడడానికి నీట్గా ఉంటుందన్నమాట, ఓకేనా? తర్వాత ఇంకా నార్మల్ క్లాత్ ఉంటుంది కదా,
నార్మల్ క్లాత్ మనం 3 inches అయినా మనకి డిజైన్ బట్టి ఉంటుందన్నమాట. మనకి ఎక్కువ వెడల్పు కావాలనుకుంటే ఇంకా 2 inches 4 inches వరకు కూడా తీసుకోవచ్చు. నేను 2 inches అంటే డబుల్ ఫోల్డ్లో 4 inches అన్నమాట, ఫోల్డింగ్లో 2 inches వచ్చింది. 4 inches ఇలా ఫోల్డింగ్ చేసి నేను ఒక కుట్టు అనేది వేసేసుకున్నాను 2 మడత పెట్టి. తర్వాత నేను నేను బయటకు తిప్పుతున్నాను అన్నమాట. మనం డోరీ తిప్పుతాం కదండి నాడలు, అలా తిప్పేసి అలాగా నేను తిప్పేస్తున్నా. టన్ స్క్రూ సాయంతో నేను ఇలా పైకి తీసేసాను అన్నమాట. లోపల నుంచి బయటికి తీసిన తర్వాత క్లాత్ అనేది చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం మెజర్ చేసుకోవాలి మనకి ఎన్ని ఇంచులు కావాలి ఏంటి అనేది చూసుకుని. నేను 3 inches 3 inches నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకున్నవన్నీ కూడా నేను కట్ చేసుకుంటున్నాను. ఎక్కువే తీసుకోవాలండి ఎందుకంటే 2 hands కాబట్టి మనం ఎక్కువ క్లాతే కొంచెం పడుతుంది. ఎలాగైనా మనకి సారీలో బ్లౌజ్ మనకి ఎక్కువే ఇస్తున్నాడు కాబట్టి సరిపోతుంది అన్నమాట. ఇలా కొన్ని పీసెస్ లాగా మనం కట్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి స్టిచ్ చేస్తున్నాను చూడండి. మన హ్యాండ్ దగ్గర బార్డర్ ఉంటుంది కదా అక్కడ నుంచి అన్నమాట, కింద నుంచి ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు ఇలా కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే కనుక కింద బేస్ లాగా పేపర్ పెట్టి కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి. అంటే ఈ క్లాత్ పెట్టకుండా డైరెక్ట్ ఇటు సైడు అటు సైడు కూడా స్టిచ్ చేసుకోవచ్చు పేపర్ పెట్టేసి కింద. తర్వాత పేపర్ మీద కుట్టిన తర్వాత అప్పుడు ఇటు సైడు ఈ పీసు అటు సైడు ఆ పీస్ వేసి కుట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. అది ఏంటంటే కొత్తగా నేర్చుకుని కుట్టే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. నేనంటే నాకు అలవాటే ఉంది, నేను ఇలాంటి బ్లౌజులు చాలానే కుట్టాను కాబట్టి నేను డైరెక్టే కుట్టేస్తున్నాను. ఇంకా నేను పేపర్ ఏమీ యూజ్ చేయట్లేదండి. ఈ విధంగా సరిగ్గా మన పైపింగ్ దగ్గర నుంచే రావాలి కుట్టు అనేది, ఇటువైపు అటువైపు రాకుండా నీట్గా ఉండాలంటే కనుక పైపింగ్ పక్క నుంచి అంటే పైపింగ్ దగ్గర నుంచే రావాలన్నమాట. ఇలా స్టిచ్ వేసాను. ఇలా వేసిన తర్వాత ఈ సైడ్ క్లాత్ కూడా చూసి కరెక్ట్గా చూసుకోవాలి, మనకి ఎక్కడ క్రాస్ రాకుండా మంచిగా చూసుకోవాలండి. ఇలాగా లేదంటే ఏమైనా పిన్లు పెట్టుకుని అయినా పిన్ సాయంతో కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు పేపర్ యూజ్ చేసి పేపర్ మీద కుట్టేసి తర్వాత ఈ క్లాత్ ఆ క్లాత్ జాయిన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి, పైపింగ్ పక్క నుంచి రావాలి కుట్టు అనేది. ఈ విధంగా స్టిచ్ చేసాను. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మధ్యలో మనం నేను ఎలా చూపిస్తున్నానో వీడియోలో ఆ విధంగా సూది దారం తీసుకుని మధ్యలో కుట్టేసేయాలండి. అలా కుట్టడం వల్ల ఏంటంటే కింద ఒక కుచ్చులాగా ఒక బో లాగా వస్తుంది అన్నమాట. ఆ బో దగ్గర మనం అలాగా ఉంచేసినా పర్వాలేదు ప్లెయిన్గా, లేదు మనం ఏమన్నా డెకరేషన్ చేసుకోవాలంటే పూసలు కానీ ఇంకా వేరు రకాలు చాలానే వచ్చాయి కదా స్టోన్స్ కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు అన్నమాట. నేనైతే ఈ పూసలు అనేవి నేను కుట్టేస్తున్నాను డైరెక్ట్. ఈ విధంగా మధ్యలో కరెక్ట్గా మధ్యలో కుట్టాలి, అటు ఇటు కాకుండా. మీకు అర్థమైపోతుంది కుట్టేటప్పుడు మధ్యలో ఏదో వస్తుందో మీకు అర్థమవుతుంది కదా. కరెక్ట్గా మధ్యలో ఇలా కుట్టేసి ముడి వేసేసి తర్వాత పూస పెట్టి కుట్టేయాలి. చాలా ఈజీ అండి. మీరు ఈ వీడియో కనుక చూసారనుకోండి మీ బ్లౌజులు మీరే డిజైన్ చేసుకోవచ్చు. నేను చాలా ఈజీగా చూపించాను అని అనుకుంటున్నాను. బ్లౌజ్ కూడా చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు తర్వాత ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ సైడు లోత్ అనేది తీయాలి కదా, అది ఇప్పుడు తీస్తున్నానండి. ముందే కట్ చేసుకున్నామనుకోండి బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్యాక్కి ఫ్రంట్ ఫ్రంట్కి బ్యాక్ వస్తుందన్నమాట. అలా రాకుండా ఉండాలంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడే ఫ్రంట్ అనేది కట్ చేసుకోవాలి. ఇలాంటి డిజైన్ బ్లౌజులకి మాత్రమే, నార్మల్ బ్లౌజులకి ముందే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ అనేది నేను బ్లౌజ్కి జాయిన్ చేసేస్తున్నా. ఈ విధంగా స్టిచ్ చేయాలి. మనం ఇది పొడవైనా పెట్టుకోవచ్చు అండి, హ్యాండ్స్ మనకి మా చేయిదాకా కానీ ఇంకా కిందకి కానీ పెట్టుకోవచ్చు. డ్రెస్సులు కూడా చాలా బాగుంటుంది, డ్రెస్సులకి బాగుంటుంది బ్లౌజులు కూడా బాగుంటుందండి. మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ అయితే పెట్టండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో. ఇలా స్టిచ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్లు వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. ఈ కస్టమర్ కూడా చాలా బాగా కుట్టారండి, నాకు బాగా ఫిట్టింగ్ బాగుంది చాలా నీట్గా ఉందని ఫోన్ కూడా చేసి చెప్పారు. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఓకేనండి, బాయ్.